హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈ మాట చెప్పి దాదాపుగా నేను 10 మంత్స్ పైన అవుతుంది. 10 మంత్స్లో నేను 1-2 వీడియోస్ పెట్టాను, తర్వాత కొన్ని రెగ్యులర్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ లెంతీ వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయలేదండి కొన్ని రీజన్స్ వల్ల. సో ఇంక ఈ వీడియో వచ్చేసి మీకు థంబ్నైల్ చూసి అర్థమై ఉంటుంది కదా. ఈ హౌస్ వచ్చేసి రెంటెడ్ హౌస్ అన్నమాట. మేము ఇంటికి వచ్చి దాదాపు ఒక 1.5 ఇయర్ అలా అవుతుంది. నేను మామూలుగా ఈ ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఏమంటారు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని, ఒక డే బై డే కానీ 2-3 డేస్కి కానీ అలా. అలానే నేను ఈ వీడియో షూట్ చేశాను. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు తెలియదు అన్నమాట ఈ వీడియోనే ఇంట్లో లాస్ట్ వీడియో అవుతుంది అనేసి. అంటే మేము మళ్ళీ తర్వాత ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిపోయాము. నేను ఆ డీటెయిల్స్ అన్నీ నెమ్మదిగా చెప్తానండి. సో అందుకని ఇంక మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక కంటిన్యూటీ ఉంటుందనేసి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. యూట్యూబ్లో నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి రెగ్యులర్గా కంటిన్యూ చేయాలనుకుంటాను, కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల నేను అంటే నాకు ఏదన్నా పీస్ఫుల్గా ఉంటేనే నేను వర్క్ బాగా చేయగలనండి. దాన్ని ఒక టెన్షన్ పెట్టుకొని దీన్ని చేయడం దాన్ని చేయడం నా వల్ల ఎందుకు అవ్వదు అన్నమాట. ఒక పని నేను క్లియర్గా చేయగలను. సో అందుకని అంటే యూట్యూబ్ చేయాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి, మనం వీడియోస్ అన్నీ బాగా షూట్ చేసుకోవాలి, మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అదంతా మన ఏమంటారు మన మైండ్ సెట్ ఎలా ఉందో మన వర్క్ మీద ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుందని నేను నమ్ముతా. నా విషయంలో అయితే 100% అలానే ఉంటుందండి. సో కొంచెం డిస్టర్బ్స్ ఉన్నా లేదంటే ఏదైనా కొంచెం మరీ ఎక్కువ హెవీ వర్క్స్ ఉన్నా, పిల్లలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది ఉన్నా కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేను, నాకు కూడా నచ్చదు. ఒకటి అనుకున్నాం కదా కంటిన్యూ చేయాలనే ఉంటుంది, కానీ బట్ ఎందుకో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేనండి. అది నాకు చాలా మైనస్ అనిపిస్తుంది. నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం యూట్యూబ్లో డైలీ అప్లోడ్ చేయాలంటే చాలా ఇష్టం, కానీ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంది నాకు. సో అండ్ ఇక్కడ నేను మామూలుగా డైలీ వ్లాగ్లాగా చేశాను, కానీ ఇక్కడ నేను అవంతా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు మీకు, కాకపోతే ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి. ఆ రోజు అంటే నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ కిచెన్లో ఏదో చూపించాను కదా, ఇందాక వర్క్ అంతా కంప్లీట్ అయింది, మేడ్ వచ్చింది, మేడ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి కాఫీ ఇచ్చేసి తనంటే నిద్దుపైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి గిన్నెలు కడిగేసి అక్కడే బట్టలు వాష్ చేసేసి వచ్చేస్తుంది. ఇంకప్పుడు కొద్దిగా వర్షాలు ఎక్కువ నిన్నాయి, ఒక 1 వీక్ అలా పడ్డాయి అన్నమాట. సో బట్టలన్నీ ఆరలేదు చెమ్మగా ఉంటే మొత్తం అన్నీ అలా పెట్టేసి మళ్ళీ ఒకరోజు బాగా ఎండ కాసినప్పుడు మొత్తం మ్యాట్ ఒకటి వేసి అన్నీ బాగా ఎండబెట్టేసి అన్నీ తెచ్చి అలా పెట్టేసింది మా మేడు. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. మళ్ళీ ఇంక ఇది ఒక బెడ్రూమ్ అండి, 2 బెడ్రూమ్స్ హౌస్, 2 బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట ఈ హౌస్లో. ఇక్కడ మా పాప అప్పటికి ఎగ్జామ్స్ జరుగుతున్నా, మా పాప కాలేజ్కి వెళ్ళిపోయింది, మా బాబుకి ఆఫ్టర్నూన్ ఉంది అన్నమాట కాలేజ్. సో బాబు మార్నింగ్ ఇంట్లోనే ఉన్నాడు, ఏదో ల్యాప్టాప్ లేదో సినిమా పెట్టుకొని చూస్తున్నాడు. ఇంకా మెయిన్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పాను కదండి మేము ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యామనేసి. ఆ డీటెయిల్స్ అన్ని నేను కమింగ్ వీడియోస్లో మీతో ఏమంటారు మీకు షేర్ చేస్తాను. అంటే మేము ప్లేస్ తీసి కట్టి అలా కాదు, అంటే ఆల్రెడీ కట్టుంటారు కదా, కట్టిన ఇల్లు కొత్త ఇల్లు సేల్స్ కొనింది అన్నమాట. సో దానికి షిఫ్ట్ అయిపోయాం మేము. అంటే నేను దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తున్నానండి, చాలా సీరియస్గా చూసాము. అసలు ఈ ఇంటికి రాకముందు ఇంకొక ఇంట్లో ఉన్నాం, నేను అక్కడ కూడా వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఆ ఇంటి నుంచే కొంచెం సొంత ఇంటికి వెళ్ళిపోదామని ఒక 6 మంత్స్ చూసామన్నమాట. కానీ ఎందుకో అక్కడ మాకు కొన్ని హౌసెస్ నచ్చకపోవడము, కొన్ని మరీ హెవీ కాస్ట్ ఉండడము, మన బడ్జెట్లో లేకపోవడం, దానివల్ల మేము మళ్ళీ ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాం అన్నమాట. అంటే ఇప్పుడు 2 రూపాయలు చూపిస్తున్నాను చూడండి, ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాను. 1.5 ఇయర్ అయింది. అంటే మనం ఆల్రెడీ చెప్పుంటాం కదండి బ్రోకర్స్కి మాకు ఈ బడ్జెట్లో ఇలా ఉండాలి ఇల్లు అనేసి. అంటే నేనేమనుకున్నానంటే మనం ప్లేస్ తీసి కట్టడము అది మాకు వర్కౌట్ అవ్వదండి, అది అంటే అలా కట్టుకుంటేనే చాలా మంచిది, మనకు కొంచెం ఎలా కావాలో మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ మన దగ్గర ఉండి పని చేయించుకోవచ్చు, బట్ మాకైతే అది వర్కౌట్ అవ్వదండి, నాకు ఆ విషయం తెలుసు. కాబట్టి నేనేమనుకున్నానంటే కొత్త ఇల్లు దొరికితే వెళ్ళిపోదాము, మన బడ్జెట్లో ఉండాలి, ప్లస్ కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు ఉండాలి అని నేను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదాన్ని. అంటే మన టేస్ట్కి తగ్గట్టు అంటే మరీ ఆడంబరంగా మరీ ఎక్కువ అలా కాదు, నా బడ్జెట్ ఎంత ఉందో దాని తగ్గట్టే ఉండాలని అనుకునేదాన్ని. బట్ కొంచెం బాగుండాలి ఇల్లు, పీస్ఫుల్గా ఉండాలి ఇల్లు, అంటే మనం ఇంట్లో ఉన్నామంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటాను, ఆ అట్మాస్ఫియర్ ఉండాలనుకునేదాన్ని నేను. సో అదే చెప్పున్నాను. అంటే మాకు ఇల్లు చూసి అన్న వాళ్ళు కూడా చాలా ఇల్లు చూపించారు, చాలా ఓపికతో చూపించారన్నమాట. సరే ఏ ఇల్లు నచ్చలేదు నాకు, నచ్చలేదంటే కొన్ని 1-2 నచ్చాయి, కానీ మళ్ళీ మిగతా అవన్నీ ఏదో వెంటిలేషన్ తక్కువ ఉండడమో లేదంటే ఇంకొకటో లేదంటే 1-2 ఇల్లు అయితే నచ్చాయి, కానీ అది మరీ హెవీ బడ్జెట్ అనమాట. మాకు డబల్ ఉంది, మేము ఒకవేళ 10 రూపీస్ అనుకున్నాం అనుకోండి అది 20-30 అలా ఉందన్నమాట. సో మన బడ్జెట్లో లేదనేసి పక్కన పెట్టేశాము. దాన్ని పక్కన పెట్టేసి నేను మళ్ళీ ఆ సైట్కి వెళ్ళానన్నమాట, సైట్ చూసి తీసి పెట్టేద్దాం మళ్ళీ హౌస్ తీసుకుందాం, హౌస్ చూద్దాం నిదానంగా అనేసి. సైట్ తీస్తే కూడా సైట్ తీసి పెట్టడం వరకు ఓకే, కానీ మళ్ళీ దాంట్లో ఇల్లు కట్టాలంటే దానికి ఒక 1 ఇయరు
ఎంతో అవుతుంది, బట్ అది నేను ఇందాక చెప్పాను కదా అది మాకైతే వర్కౌట్ అవ్వదని. సో సైట్ కూడా కొనకుండా గమ్మునైపోయాము. అండ్ అసలు ఇంకా 1.5 ఇయర్ తర్వాత ఇంకా ఈ ఇంట్లోకి వచ్చేదాక ఆల్మోస్ట్ నేను ఏమంటారు ఆ ప్రయత్నాలన్నీ గమ్మునైపోయినాను. అసలు ఇంక ఇప్పట్లో అవ్వదు, ఎప్పుడైతే అప్పుడు అయిందిలే, ఊరికి అవ్వను దాని గురించి ఎందుకు టెన్షన్ పడి, ఉన్న మనసుని ఎందుకు ఏమంటారు పాడు చేసుకోవడము, ఉన్న దాంట్లో హ్యాపీగా పోదామని ఆల్మోస్ట్ గమ్మునైపోయాను నేను. మళ్ళీ ఇంక మధ్య మధ్యలో అన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అక్కడుంది మేడం ఇక్కడుంది, బడ్జెట్ ఇంత అది ఇది అనేసి మళ్ళీ వాట్సాప్లో వాళ్ళు ఫొటోస్ అది సెండ్ చేస్తారు కదా. మనకు నచ్చితే ఒక 2 ఇల్లు కూడా చూశాను, బట్ నాకు ఇంకా అర్థమైపోయింది ఇది ఇప్పట్లో జరిగే పని కాదని గమ్మునుండిపోయాను. మళ్ళీ ఫైనల్గా ఈ ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది వచ్చేసి నేను గుళ్ళో ఉన్నానండి. గుళ్ళో మామూలుగా గుడికి వెళ్తాను నేను డైలీ వెళ్తానమాట. గుడికి వెళ్ళినప్పుడు ఒక ఈవినింగ్ 7:30 ఆ టైంలో ఒక వీడియో పంపించారు అన్న, ఇల్లు హౌస్ ఫర్ సేల్ మేడం, డబుల్ బెడ్రూమ్ హౌస్, మీకు మీరు చెప్పిన బడ్జెట్లోనే ఉంది, ఒకసారి చూడండి, నచ్చితే మీరు కాల్ చేస్తే మళ్ళీ చూపిస్తామన్నట్టు చెప్పారనమాట. సో చూడంగానే నాకు ఎందుకో అంటే గుళ్ళో చూడడం ఒకటి అక్కడ కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. కొంటామో కొనుమో నెక్స్ట్ అది, కాకపోతే గుళ్ళో ఏదైనా జరిగితే పాజిటివ్గానే తీసుకుంటాం కదా, అలా తీసుకున్నాను. సరే ఇంకా నెక్స్ట్ 2 డేస్ తర్వాత వస్తామని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా అంతా నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. అలా అస్సలు మాది ఏమాత్రం ప్రయత్నం లేకుండా, నిజంగా చెప్తానండి 0% మా ప్రయత్నం అనమాట. దానికి 1.5 ఇయర్ ముందర మేము పెట్టిన ఎఫర్ట్స్ అయితే అసలు మార్నింగ్ పిల్లల్ని కాలేజ్ పంపించేసి ఈవినింగ్ వరకు నాకు అదే పని అనమాట. ఎక్కడ హౌసెస్ ఉన్నాయి, ఎంతమందికి చెప్పున్నానో, ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళామన్నమాట. చూసే ఎట్లా తిరిగి అంటే ఆ హౌస్ నుంచి, ఆ రెంటెడ్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వెళ్ళిపోవాలని నా థాట్ అనమాట. ఎందుకంటే అప్పటికే చాలా బాడిగిల్లులు మారి అది ఇది, అప్పుడు కొంచెం అమౌంట్ కూడా పెట్టుకొని చూసాం మేము చాలా ఇంట్రెస్ట్గా. కాకపోతే అక్కడ అప్పుడు ఒక ఇల్లు కూడా నచ్చలేదు, కాకపోతే ఇప్పుడు మేము ఉంటున్న, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేము ఒక హౌస్ తీసామని, ఇక్కడికి ఈ ఏరియాలోనే ఇంకొంచెం దూరంగా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక హౌస్ చూశాను, అది కూడా నాకైతే బాగా నచ్చింది, మా బడ్జెట్లోనే ఉండింది. ఆ హౌస్ తీసుకుందామని మా నాన్న వాళ్ళు అందరం కూడా ఓకే అనుకున్నాము. బట్ మేము అనుకున్న దానికన్నా అతను కొంచెం ఎక్కువే చెప్తున్నాడు, అంత పెట్టడం వేస్ట్ అనిపించింది. అంటే హౌస్ చూపించిన వాళ్ళే చెప్పారు అంత అయితే మరీ ఎక్కువైపోతుంది, మనకు లాస్ అవుతుందని. సో అప్పుడు మేము ఆ ఇల్లు వద్దనుకున్నాం కానీ, కానీ నాకు ఎందుకు ఈ ఏరియా అప్పటి నుంచి మైండ్లో అలా ఉండిపోయింది, అక్కడ దొరికితే బాగుంటుంది అక్కడ దొరికితే బాగుంటుందని ఫైనల్గా నేను అనుకున్నట్టు ఇక్కడ దొరికిందండి. సో ఈ వీడియో కూడా అయిపోతుంది. ఇంక ఇక్కడ ఆ రోజు ఫంక్షన్ ఒకటి ఉండింది, ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది, వచ్చేసామన్నమాట. ఇంక కమింగ్ వీడియోస్ నేను మొత్తం ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. ఇక్కడ ఎలానో ఈ వీడియో తీసాం కదా, ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ షేర్ చేశాను. ఇది మామూలుగా నేను ఈ విషయాలు చెప్తానని కూడా తెలియదండి, ఈ వీడియో లాస్ట్ వీడియో అవుతుంది ఇంట్లో అని కూడా తెలియదు. బట్ ఎలానో షూట్ చేశాం కదా, ఒక కంటిన్యూటీ ఉంటుందని ఇలా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ ఫంక్షన్ కూడా వెళ్ళి వచ్చేసాను ఈవినింగ్. సో అంతేనండి ఈ వీడియో ఇంకెంత ప్లేన్ చేస్తున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్లో నేను మొత్తం ఆ ఇంటికి సంబంధించిన విషయాలు కానీ అన్ని డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. సో అంతేనండి, థ్యాంక్ యూ.